అలాగా ఇలాగా అలాగ ఇలాంటి ఓవర్ అయిపోయి గేర్ దాటిపోతుంది డైలాగులు తప్ప. ఇలా ప్రజలు చూస్తున్న డిబేట్ లో ఎప్పుడు మేము మాట్లాడు డిబేట్ అను ఉందా తను మీడియాను గౌరవించాలి, ప్రజలు గౌరవించాలి. ఒక టీవీ ఛానల్ పెట్టుకొని ప్రజలకి ఉన్నది ఉన్నట్టుగా చూపించి మీలాంటి గొప్ప మీడియా ఛానల్ లో ఉంటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాం సార్. ఒక ఆడపిల్ల సభ్య సమాజం సిగ్గుపడే ఇలాంటి వ్యక్తుల మధ్యన కూడా క్రూరముఖాల మధ్యన కూడా వచ్చి గొంతు ఇప్పి ప్రజలకి ఇలా నీతి నిజాయితీ చెప్పే వ్యక్తిని నువ్వు మేకప్ బాగుంది నీ చీర బాగుంది నువ్వు దానికి వెళ్ళని చెప్పాడంటే ఎంత ఎంత నీచ మనకు కూడా ఆడపిల్ల ఉన్నారు సార్, మనకి అక్కచెల్లెలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు మనం కొంచెం గౌరవించాలి. తప్పు ఏ ఆడపిల్ల కూడా వాళ్ళు ఇష్టం రకరకాల సింగారించుకుంటారు వాళ్ళు గౌరవాలి. మన ఆడపిల్ల సినిమాకి వెళ్తే ఒకరు తయారవుతుంది శ్రీనివాస్ గారు మీకు ఇస్తాను ఆయన కంప్లీట్ చేయండి ఎందుకంటే ఆయన వెహికల్ లో ఉన్నారు కదా. కాదు కాదు ఇప్పుడు నారా లోకేష్ అయితే జబర్దస్త్ ఆంటీ అన్నాడు సార్ రోజా గారిని, మరి అప్పుడు వీళ్ళందుకు ఖండించట్లా? ఇదే పవన్ కళ్యాణ్ డైమండ్ ర్యాలీ అన్నాడు ఖండించాడు వెంకటరెడ్డి గారు. ఎవరు ఖండించలేదు మహిళల్ని స్టెప్నీలతో పోల్చారు, ఎందుకు ఖండించట్లా? మహిళలు అంటే అది కదా గౌరవిస్తుందా తీరు, మీరు గౌరవిస్తున్న మహిళలు మర్చిపోయారు ఆయన్ని ఒకసారి వెనక్కి ఒకసారి వినండి. రెండు ఇందాక కృష్ణానీల్ గారికి సంబంధించిన దాంట్లో ఇందాక ఆ రోజు కూడా వినుకొండ ప్రోగ్రామ్ ముందు ఆల్రెడీ డిసైడ్ అయిన ప్రోగ్రామ్ ఆయన ఆ రూట్ లో వెళ్తున్నాడు. తెలుగుదేశం వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు ర్యాలీ ఆ రోజుకి ఆ రోజు అనుకుని ర్యాలీ అని పెట్టుకుని నిరసన కార్యక్రమం అని ఎమ్మెల్యే గారు కాలు వెళ్తుంటే అడ్డుకుంటే ఆయనకి ఆయనకు ఆ వర్షాలు కనపడకుండా మేము ఏదో కావాలని అంటే అక్కడ దగ్గరికి రెచ్చగొడుతున్నామంట. కావాలని రెచ్చగొడితే ఎందుకు రెచ్చగొడతాడు నాకు అర్థం కాల. అది మీదన్నా మాట్లాడదానికి ఉండాలి కదా, ఏ మేము రెచ్చగొట్టాలంటే అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టాలా? అదే అర్థం అర్థం కాకుండా మీరు కూడా విశ్లేషణ చేస్తే అట్లా వాళ్ళు వైసీపీకి మా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు వెళ్తున్నారు కారులో, కారులో వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్ నుంచి వస్తే వాళ్ళు ఏదైతే జెండాలు చూపించారు దాంట్లో తప్పేంటి? చంద్రబాబు నాయుడు మొహం మీద చూపించారు జెండాలు, ఆ వెళ్ళే దారిలో చూపించుకుంటా ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంది? దానికి వెళ్ళి జెండాలు తగలబెట్టేస్తారు, జెండా కింద పడింది తగలబెట్టేస్తారు తగలబెట్టారు అన్నారు కదా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే దాడి చేశారు ఇవన్నీ చేశారని ఇప్పుడు మా వైసీపీ జెండాను తగలబెట్టారు అంటే ఇవన్నీ తవ్విపు చర్యలు కదా, ఇవన్నీ రెచ్చగొట్టే చర్యలు వాళ్ళు చేస్తున్నట్టు కదా. సరే వాళ్ళు వెళ్ళారు సార్, వాళ్ళు వెళ్ళారు వాళ్ళ కార్యక్రమం చేసుకుని వాళ్ళు ఏమన్నా వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళే దారిలోనే అలానే వెళ్ళిపోయారు. అక్కడ అక్కడ ఆగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొహాన్ ఏమైనా జెండాలు చూపించి మీరు తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టలేదు కదా, మీరు కూడా కొద్దిగా విజువల్ ఒకసారి చూడండి వెంకటరెడ్డి గారు, అది రెచ్చగొట్టమా కాదు ఒకసారి విజువల్ చూడండి. ఆ కారు మీద వాళ్ళని ఫ్లాగ్స్ అలా ఊపుతూ ఉంటే అక్కడ టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీగా వస్తున్నారు, దాన్ని ఏమంటారు సార్? అది వెళ్ళే దారి, వాళ్ళు వెళ్తున్నటువంటి దారి, వాళ్ళు వెళ్తున్నటువంటి దారి. అందుకని మీరు వాళ్ళు ఎమ్మడబడి ఎమ్మడబడి తరివేసి మేము పులివెందుల్లో తరివేసాం, వైనాటి పులివెందులు అయ్యేది కామెడీ పులివెందుల్లో. అందుకని పోటీ చేయమంది ఏదో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు నలుగురిని కొడితే మీరు హీరోలు అయిపోతారని అనుకుంటే నేను చాలా చోట్ల దాడులు చేశారు, ఇట్లానే తెలుగుదేశం వాళ్ళు చాలా చోట్ల కవిం చర్యలు చేశారు, మా మీద దాడులు చేశారు, మమ్మల్ని చంపినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి మా పార్టీ వాళ్ళని. అలాంటి హీరో వెంకటరెడ్డి గారు 1 మినిట్. అనుష గారు, మహిళల్ని బాడీ షేమింగ్ చేయడం పబ్లిక్ గా మీడియాలోని నాకు చిన్న డౌట్ అండి. ఎందుకంటే వెంకటరెడ్డి గారు, మహిళలు యాక్టింగ్ చేయడం తప్పు అయితే రోజా గారు చేసింది ఏంటి? మహిళలు మేకప్ వేసుకోవడం పొట్టుకో చీర కట్టుకోవడం తప్పు అయితే చిలకలూరిపేట రజనీ గారు ఏం చేస్తారు? ఆడుకోబోయి మీరు మాట్లాడుతున్నారు, మీరు అన్న బాడీ షేమింగ్ దాంట్లో మీ లోకేష్ ఏదైతే జబర్దస్త్ ఆంటీ అని అంటే మేము మరి అంటే పద్ధతి ఉండదు కదా అది. ఒక్క నిమిషం, జబర్దస్త్ చేసింది ఆవిడ ఆంటీ వయసు కాబట్టి జబర్దస్త్ ఆంటీ అన్న తప్పలేదు. ఇప్పుడు హెరిటేజ్ ఫ్రెష్ ఆంటీ అంటే చెప్పండి, కోటేశ్వర్ గారిని హెరిటేజ్ ఫ్రెష్ అంటున్నారు కాబట్టి హెరిటేజ్ ఫ్రెష్ ఆంటీ అంటే పద్ధతి ఉంటుందా? వెంకటరెడ్డి గారు ఆవిడ వెర్షన్ వినిపించినవండి మీకు ఇస్తాను నేను, ఆవిడ ఇద్దరు మాట్లాడితే వాయిస్లు రావట్లేదు. కాదు, బాడీ షేమింగ్ చేయడం తప్పండి, జబర్దస్త్ చేసింది జబర్దస్త్ ఆంటీ అనొచ్చు, నాలంటి నేను చిన్న వయసు కాబట్టి నేను అనొచ్చు, లేకపోతే ఆవిడ ఆంటీ వయసు కాబట్టి అనొచ్చు, తప్పలేదు, అది బూతి కాదు. కానీ ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేస్తూ, వాళ్ళని నిజంగానే వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తూ క్యారెక్టర్ అబ్యూజ్ చేస్తూ మాట్లాడిన మిడిల్ ఫింగర్ చూపించిన రోజా గారిని ఏమనాలండి? మిడిల్ ఫింగర్ చూపిస్తూ మాట్లాడుతున్న రోజా గారిని ఏమనాలి? ఆవిడ్ని మహిళ కింద గుర్తించమంటారా? ఆవిడ మహిళ అనమంటారా?
అత్యంత అసభ్యంగా నోటి నుంచి ఎటువంటి పదాలు వస్తే అటువంటి పదాలు, ఐస్ క్రీములు తింటారా చీక్తున్నారా ఇట్లాంటి మాటలు మాట్లాడే ఆవిడని మహిళ అంటారా? తప్పలేదండి, ఆవిడ నిన్న తప్పలేదు. మీరు మీరు మీ పార్టీ కాబట్టి సపోర్ట్ చేసుకున్న ఆవిడని మేము మా మహిళ అని మా పౌలకు మేము తీసుకోము. ఆ మహిళను నిజంగా అయితే తీసుకోము. ఆవిడ ఆవిడ జాతి వేరే, ఆ జాతికి సంబంధించింది ఆవిడ. ఆవిడని ఎన్ని మాట్లాడలేదు. ప్రతి మహిళా మంత్రులు మహిళా ఇప్పుడు రోజా గారి వయసును బట్టి ఆమె ఆంటీ అంది కదా, మేము భువనేశ్వర్ గారిని బ్రాహ్మణ్ గారి